జీతపత్యాలు పిఆర్సి బకాయిలు పీఎఫ్ క్లెయిములు ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు ప్రభుత్వంపై కేసు ఉంటే మా అనుమతి లేకుండా మా జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం గత మార్చిలో దాదాపు ఐదు వందల కోట్లను తీసుకోవడం అనేది విచారించదగ్గ నేరం సొమ్ముని తిరిగి జమ చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలపై ఆర్థిక శాఖ అధికారులు సీఎస్సు ఆర్థిక మంత్రి మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సలహాదారులు అందరికీ వివరించాం ఇటీవల ఉద్యోగ సంఘాలు డైరీ ఆవిష్కరణ పేరుతో సీఎం దర్శనానికి మమ్మల్ని ఆహ్వానిస్తే అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటివరకు ఎట్లాంటి హామీ రాలేదు జీపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసినందుకు అప్పట్లోనే పోలీస్ కేసు పెట్టాలని ప్రయత్నించం సాంకేతిక పొరపాటు వల్ల జరిగిందని తెలిపారు విచారించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఆ వేదిక ఎప్పటికీ రాలేదు న్యాయ సంప్రదించి దీని మీద కేసు పెడతాం ఇప్పటికే కాగుకు ఫిర్యాదు చేశామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు సలహాదారులు